దేవుని స్తోత్రం హల్లెలూయ. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మహాగణుడైన మా తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి తండ్రి నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం నాయన. తండ్రి, ఈ యొక్క సమయమందు ఈ విధముగా తండ్రి నీ యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలను మేము ధ్యానం చేసుకోవడానికి నాయన నీవు మాకు చూపినటువంటి ఈ యొక్క కృప కొరకైన ఆయన నీవు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణమును బట్టి తండ్రి నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం నాయన. తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించబోతున్నటువంటి నాయన నీ బిడ్డలందరి పైన నీ యొక్క ఆత్మను ఉంచండి నాయన. అయ్యా, నిలబడినది మేము మాత్రం కాదు, కానీ మాతో ఉండి నీవు నాయన నీ యొక్క ప్రజలకు కావలసినటువంటి నాయన ఆత్మీయాహారం మీరు అనుగ్రహించి నాయన చూస్తున్నటువంటి అనేక మంది హృదయాలకు ఆశీర్వాదకరంగా నాయన ఈ యొక్క కార్యక్రమం ఉండడానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని మనవులన్నీ పరిశుద్ధమైన ఘనమైన నామలు అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్య భాగం ఆదికాండం 19వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులను మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క ఆదికాండం 19వ అధ్యాయంలో మనకి కనిపించే వ్యక్తులు ఎవరయ్యా అంటే లోతు, అతని భార్య, ఇంకా అతని కుటుంబం అంతయు కనిపిస్తారన్నమాట. అయితే వీరి జీవితాల్లో నుంచి మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చు అనమాట. లోతు కుటుంబంలో నుంచి, లోతు భార్య గురించి కానీ మనం ధ్యానించినప్పుడు అనేకమైన విషయాలు మనం గ్రహించగలుగుతాము. ఏ విధముగా అంటే వారు దేవుని యొక్క దేవుని కనికరం వారి మీద ఎంత ఉన్నప్పటికీ కూడా వారు దేవుని వారిని ఎంత సంరక్షించాలనుకున్నా కూడా వారు సంరక్షించబడలేని స్థితిలో వారి యొక్క కుటుంబం ఉండడం జరిగిందనమాట. ఆ విషయాల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. అయితే ఈ యొక్క లోతు ఎవరయ్యా అంటే అబ్రహాము తమ్ముడు కుమారుడైనటువంటి హారాను కుమారుడు అనమాట. అబ్రహాము తమ్ముడైనటువంటి హారాను కుమారుడు. అబ్రహాము ఈ యొక్క తన యొక్క స్వదేశాన్ని విడిచి దేవుడి యొక్క వాగ్దానం ప్రకారం అబ్రహాము తన యొక్క సొంత ప్రదేశాన్ని విడిచి అబ్రహాము తన స్వజంగానాన్ని విడిచి దేవుడు చేసినటువంటి వాగ్దానం ప్రకారం తన యొక్క సొంత దేశాన్ని విడిచి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశానికి ప్రయాణించేటువంటి సందర్భంలో అబ్రహాము భార్య అయినటువంటి శారాతో పాటు ఈ యొక్క లోతు కూడా అబ్రహాముతో పాటు వెళ్ళడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క లోతు కూడా అబ్రహాము కుటుంబంతో అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడ గుడారంలో ఉంటే అక్కడికి నివసిస్తూనే అబ్రహాము వెంటే ఉంటూ ఉన్నారు ఈ లోతు. అయితే ఒకగానొక దినాన అబ్రహాము దేవుని ఆశీర్వదించినట్లుగా లోతును కూడా ఆశీర్వదించారు. అబ్రహాము యొక్క పశు సంపద, దాసదాసీలు ఎక్కువగా విస్తరించారు. అలాగే లోతుకి కలిగినటువంటి సంపద అంతా కూడా విస్తరించడం జరిగింది. విస్తరించినప్పుడు అబ్రహాము యొక్క కాపర్లకు, ఈ యొక్క లోతు కాపర్లకు మధ్య వైరం కలగడం, ఆ వైరం కలిగిన దాన్ని బట్టి వాళ్ళిరువురు కూడా కలిసి ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. ఏర్పడినప్పుడు ఇక లోతు అబ్రహాము దగ్గర నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారన్నమాట. నిర్ణయం తీసుకుని అది ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే లోతు అతని కుటుంబము సొదొమ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే సొదొమ ప్రాంతం వారికి చక్కగా పచ్చగా ఆహ్లాదకరంగా ఎంతో సిరి సంపదతో కూడుకున్నటువంటి ప్రాంతంగా ఇక సొదొమ పట్టణం వారికి కనిపించిందనమాట. కనిపించినప్పుడు ఆ యొక్క లోతు అతని కుటుంబము సొదొమ ఈ యొక్క పట్టణంలో కాపురం ఉండడానికని అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తరువాత ఇక సొదొమ గొమొర్ర పట్టణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనంలో చూసినప్పుడు, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచిదను, చేయని ఎడల నేను తెలుసుకుందును. వారి యొక్క సొదొమ గొమొర్ర గూర్చినటువంటి మొర, అక్కడ ఉన్నటువంటి వా యొక్క ప్రదేశాల్లో ఉన్న సొదొమ గొమొర్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు బహు ఘోరమైనటువంటి స్థితిలో నివసించడం, ఆ యొక్క పట్టణాల యొక్క మొర దేవుడు వినడం జరిగింది. దాన్ని బట్టి దేవుడు ఆ యొక్క పట్టణాలను నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంగతి
అబ్రహాము కి దేవుడు తెలియజేయడం జరిగింది అన్నమాట. అబ్రహాము కుటుంబాన్ని ఎండవేళలో దేవుడు దర్శించినప్పుడు 18వ అధ్యాయంలో చూసినప్పుడు ముగ్గురు దూతలు అబ్రహాము కుటుంబాన్ని దర్శించి అక్కడ అబ్రహాము చేసినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అబ్రహాము దగ్గర నుండి అబ్రహాము కి వాగ్దానం చేసి అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అక్కడ దేవుడు అబ్రహాము కి తెలియపరిచాడు. నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాము కు దాచిదన అని చెప్పి తన సొమదోమ గుమోరాలకి ఏం చేయబోతున్నారో దేవుడు దాన్ని అబ్రహాముకి తెలియజేయడం జరిగిందన్నమాట. తెలియజేసినప్పుడు అబ్రహాము అక్కడ వెంటనే అబ్రహాముకి సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి లోతు తమ్ముడు కుమారుడైనటువంటి లోతు అతని కుటుంబము గుర్తుకొచ్చారన్నమాట. గుర్తుకొచ్చి అబ్రహాము లోతుని లోతు కుటుంబాన్ని బట్టి దేవుని బహు వినయముగా వేడుకోవడం ఆదికాండం 18వ అధ్యాయంలో చూడగలం మనం. ఎంతో వినయంగా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. అబ్రహాము పెట్టినటువంటి మొర్ర దేవుని సన్నిధిలో అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు లోతును లోతు కుటుంబాన్ని ఆ యొక్క సొదొమ ప్రాంతంలో నుండి సంరక్షించాలని దేవుడు నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు అబ్రహాముకు కూడా మాట ఇస్తాడు. ఆదికాండము 19వ అధ్యాయము 28వ వచనంలో చూసినప్పుడు సొదొమ గొమొర్రాల తట్టు ఆ మైదానపు ప్రదేశం యావత్ తట్టు చూడగా అదిగో ఆ ప్రదేశ పొగ ఆవము పొగవలే లేచిచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించిపోకుండా వారిని తప్పించెను. ఈ వచనంలో చూసినప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క సొదొమ పట్టణంలో లోతు అతని కుటుంబము నశించిపోకుండా వారిని దేవుడు తప్పించినట్లుగా మనం చూడగలం అన్నమాట. అయితే దేవుడు ఈ యొక్క లోతును లోతు కుటుంబాన్ని ఆ యొక్క పాపపు పట్టణంలో నశించిపోకుండా ఎంతగానో సంరక్షించాలని ఎంతగానో ప్రేమ తన యొక్క ప్రేమను కనికరాన్ని తన యొక్క కృపను తన యొక్క జాలి హృదయాన్ని యొక్క కుటుంబం పైన వ్యక్తం చేసినట్లుగా మనం యొక్క 19వ అధ్యాయంలో చూడగలం. ఏ విధంగా అంటే లోతుని అతని కుటుంబాన్ని యొక్క పట్టణం మీద అగ్నిగంధకాలు కురిచి ఈ యొక్క పట్టణం అంతా నశించిపోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు త్వరపడి ఆ యొక్క పట్టణాన్ని విడిచి రమ్మని చెప్పినప్పుడు లోతు అతని కుటుంబం కూడా తడవ చేసినట్లుగా ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనంలో చూడగలం. అతడు తడవు చేసెను. అక్కడి నుండి ఆ పట్టణంలోంచి రమ్మన్నప్పుడు ఈ కుటుంబం అంతా కూడా తడవు చేస్తున్నారు. అక్కడి నుంచి రావడానికి ఇంకా సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారన్నమాట. అయినప్పటికీ కూడా దేవుడు ఇంకొక అడుగు వారి జీవితాల్లో ముందుకు వేసి అప్పుడు అతని మీద ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనంలో అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. దేవుడే జోక్యం చేసుకుని వారి జీవితాలు వారు తడవు చేసినప్పటికీ కూడా ఆ నశించిపోయే పట్టణంలో నశించిపోతారు మీరు అని చెప్పి దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నా వారిని తొందర చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఇంకా తడవు చేస్తూనే ఉన్నారు, ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నారు. కానీ దేవుడే కనికరపడి లోతు చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను కూడా పట్టుకుని ఆ యొక్క దేవుడు పంపిన దూతలు వారి చేతులు పట్టుకుని వారిని తీసుకొచ్చి ఆ ఊరు బయట ఉంచారన్నమాట. వారిని అంతగా సంరక్షించాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని అబ్రహాంకి ఇచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క పాపపు పట్టణంలో ఈ యొక్క నీతిమంతుడైనటువంటి లోతు అతని కుటుంబము నశించిపోకుండా వీరిని సంరక్షించాలని దేవుడు ఎంతగానో వారు తడవ చేసినప్పటికీ దేవుడు ఎక్కడా కూడా వారు తడవ చేస్తున్నారని వారి మీద కోపడలేదు, దేవుడు ఆయాసపడలేదు. కనికరంతోనే వారిని జ్ఞాపకం చేసుకుని ఆ పట్టణం నుండి వీరిని సంరక్షించాలని దేవుడు తన చేయి అందించి, ఒక రకంగా చెప్పాలని దేవుడు తన చేతిని అందించి వారికి తన చేతులతో తీసుకొచ్చి వారిని యొక్క పాపపు పట్టణం నుంచి బయటికి విడిచిపెట్టాడనమాట. అయితే మన జీవితాల్లో కూడా ఈ కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే
భయంకరమైనటువంటి లోకంలో భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో నివసిస్తున్నటువంటి మన జీవితాలను దేవుడు ఎన్నుకొని మన జీవితాలను దేవుడు కోరుకొని మన మీద కనికరపడి ప్రేమ చూపించి తన చేతిని మనకి అందించి తన యొక్క రెక్కల నీడలో మనల్ని దాచిపెట్టి ఆ యొక్క నశించిపోతున్నటువంటి ప్రజల మధ్యలో మనం నశించిపోకుండా మనల్ని కూడా దేవుడు ఎంతగానో సంరక్షించి ఆ యొక్క పాపపు జీవితంలో నుండి పాపపు వ్యసనాలకు బానిసలమైనటువంటి మన యొక్క జీవితాలను నశించిపోకుండా దేవుడు మనకు కూడా చెయ్యి అందించి బయటికి తీసుకొచ్చాడు తన యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో మనల్ని కూడా నిలిపారన్నమాట నిలిపినప్పుడు మనం దేవుడు చెప్పినటువంటి మాటను ఏ విధంగా ఆలకిస్తూ ఉన్నాము లేదా దేవుని యొక్క ఆజ్ఞను మనం ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నాము అని మనం ప్రశ్నించుకోవాల్సిన వారమే ఉన్నాం లోతుని లోతు కుటుంబాన్ని చూస్తే ఎంతో భయంకరమైనటువంటి పట్టణంలో వారు నివసించడానికి ఇష్టపడ్డారు కానీ అబ్రహాము దగ్గర ఉండడానికి వారు ఆ కుటుంబం ఇష్టపడలేదు ఎందుకంటే అబ్రహాముకి లోతుకి ఆయన కుటుంబానికి ఈయన కుటుంబానికి మధ్య జగడం రాలేదు జగడం వచ్చింది ఎవరికయ్యా అంటే కాపర్లకు మధ్య దాసులకు మధ్య జగడం వచ్చింది దాన్ని బట్టి లోతు ఆ యొక్క దేవుని ప్రత్యక్షతను పొందుకుంటున్నటువంటి ఆ కుటుంబంతో కలిసి ఉండడం ఇష్టం లేక అక్కడ నుండి ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అది ఏ ప్రాంతంగా ఉంది అంటే భయంకరమైనటువంటి పాపపు పట్టణంగా ఉంది సొదొమ ప్రాంతము ఆ పాపపు పట్టణంలో ఉండడానికి ఈయన ఇష్టపడ్డాడు కానీ ఏదో చిన్న జగడం రాగానే దేవుని ప్రత్యక్షతను పొందుకుంటున్నటువంటి అబ్రహాము కుటుంబంతో కలిసి ఉండడానికైతే ఇష్టపడలేదు కానీ పాపపు పట్టణంలో పాపపు ప్రజల మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డారు అక్కడ ఉన్నటువంటి సుధమ ప్రాంతంలో అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే బాలురు మొదలుకుని వృద్ధుల వరకు కూడా పాపపు నైజంతోనే పాపపు మనసుతో నిండిన వారై ఉన్నారు అటువంటి ప్రజల మధ్యలో నివసించడానికి లోతు కానీ లోతు కుటుంబం కానీ ఇష్టపడ్డారు కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తున్నటువంటి దేవుని యొక్క కార్యాలను చూస్తున్నటువంటి అబ్రహాముతో కానీ అబ్రహాము కుటుంబంతో కానీ ఉండడానికి వారు ఇష్టపడలేదు ఏదో చిన్న ఒక చిన్న తగాద రాగానే అక్కడ నుండి బయటికి రావడానికే వారు ఇష్టపడ్డారు ఒకవేళ అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు సుధమ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారో లోతుకి లోతు భార్యకి అతని కుటుంబానికి ఖచ్చితంగా అర్థమైంది ఎందుకంటే వారు అక్కడ నివసిస్తున్నారు కాబట్టి మనం ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నామంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనకి ఖచ్చితంగా అర్థమవుద్ది కాబట్టి వారికి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది కానీ అంత భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో నుంచి బయటికి రావాలి మనం విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ యొక్క స్థలం యొక్క ఎంతో ఆ యొక్క అబ్రహాము కానీ అతని కుటుంబం కానీ వారు ఎలాంటి వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారో వారు గ్రహించలేని వారై ఉన్నారు లోతు కానీ అతని కుటుంబం అతని భార్య కూడా ఇద్దరు కూడా గ్రహించలేని వారుగానే ఉన్నారు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు కానీ వారు ఎంత భయంకరంగా ఉన్నా ఇక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు దేవుడు జోక్యం చేసుకుని వారిని ఆ యొక్క ప్రాంతంలో నుండి బయటికి తీసుకురావాలని వారిని తొందర చేసినప్పటికీ కూడా అక్కడ నుండి వారు రావడానికి తడవే చేశారు కానీ ఎక్కడా కూడా తొందరపడలేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సుధమ ప్రాంతంలో ఉన్నటువంటి భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలని వారి ఆశీర్వాదాలుగా అనుకుని ఉంటారు ఎక్కడ కూడా వారి యొక్క జీవితాల్లో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఆధ్యాత్మికంగా వారి యొక్క జీవితాలను కట్టుకోవడానికి ఎక్కడ కూడా వీరు ప్రయాసపడినట్లుగా మనం ఎక్కడా చూడలేదు తన యొక్క భౌతిక స్థితిని బలపరుచుకోవడానికి అంత భయంకరమైన ప్రజల మధ్యలో ఉండడానికి ఇష్టపడ్డారు ఎందుకంటే ఆ ప్రాంతం వారికి ఎంతో పచ్చగా ఎంతో శ్రేష్టమైనదిగా కనిపించింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అయితే దేవుడు ఏం చెప్పారంటే బయటకు తీసుకొచ్చి ఆ యొక్క పట్టణంలో నుండి ఈ యొక్క లోతుని లోతు కుటుంబాన్ని
మీరు ఇక్కడ ఆ యొక్క ఊరి బయటికి తీసుకొచ్చి ఇక్కడ మీరు అగ్నిగంధకాలు కురవబోతున్నాయి కాబట్టి మీరు ఈ యొక్క పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి మైదానానికి వెళ్ళమని ఒక పర్వతానికి పారిపోమని దేవుడు సెలవిచ్చాడు ఆదికాండము 17వ 19వ అధ్యాయం 17వ వచనంలో ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణంను దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకము ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా దేవుడు చెప్తున్నాడు మీరు ఇక్కడెక్కడ నిలవొద్దు పర్వతానికి పారిపోమని పర్వతానికి పారిపోమని చెప్పినప్పుడు లోతు అంటున్నాడు కదా ప్రభువా అలాగు కాదు ఇదిగో ఆదికాండము 19వ అధ్యాయం 18వ వచనం ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరచితిని నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను ఇక్కడికి తప్పించుకొని పోనిమ్ము ఇక్కడ కూడా దేవుడు చెప్పినటువంటి మాటకి లోతు కాని లోతు కుటుంబం కాని విదేయత చూపిన వారు కాదు ఒకవేళ లోతు ప్రభు అలాగు కాదు నాకు ఈ యొక్క ఊరు సమీపంలో ఉంది కాబట్టి చిన్నగా ఉంది ఆ ఊరికి వెళ్తాను నువ్వు చెప్పిన ప్రదేశానికి కాదు అని చెప్పి లోతు దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయత కనపరచకపోయినా లోతు వెంట ఉన్నటువంటి తన భార్య అయినా అట్లా కాదు మనం దేవుడు చెప్పినటువంటి దేవుడు ఎంత కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ పట్టణంలో నశించిపోకుండా మనల్ని సంరక్షించి ఇంతవరకు నడిపించాడు కాబట్టి మనం దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికే వెళ్దామని లోతు భార్య కూడా ఎక్కడా కూడా లోతుకి ఒక సలహా కూడా ఇచ్చినట్లుగా మనం చూడము దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి కూడా వీరు ఇష్టపడలేదు దగ్గరలో ఉంది కదా అని చెప్పి ఒక సోయరు అనే ప్రాంతానికి వెళ్ళడానికి వీరు లోతు నిర్ణయం తీసుకుని ఆ ప్రాంతానికి సోయరు అని పట్టణానికి వెళ్ళడం ఆ ఊరికి వెళ్ళడం జరిగిందనమాట ఆ ఊరికి వెళ్ళినప్పుడు దేవుడు ఇంకో మాట చెప్తాడు కదా మీరు ఈ యొక్క ప్రాంతాలు అవన్నీ నాశనం అయిపోయినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తాడు వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటకి ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు ఈ కుటుంబం అని మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నామన్నమాట దేవుడు చెప్పాడు పర్వతానికి వెళ్ళమని అయితే లోతు అన్నాడు కదా నేను ఆ పర్వతానికి వెళ్ళలేదు నేను చనిపోదునేమో ఒకవేళ పర్వతానికి వెళ్ళే లోపు కాబట్టి ఈ ఊరు సమీపంగా ఉంది చిన్నగా ఉంది ఈ ఊరికి వెళ్తానన్నాడు అప్పటికి కూడా లోతుకి గ్రహింపు లేదన్నమాట ఇక పాపపు పట్టణంలో నేను నా కుటుంబము నశించిపోకుండా దేవుడు తన యొక్క ఆస్థాన్ని నాకు తోడుగా పంపించి నన్ను బయట పడవేశాడు దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళే లోపే నాకు మరణం కలుగుతుందా అని ఆ మాట ఆయన గ్రహించలేని స్థితిలో ఉన్నాడనమాట ఒకవేళ అక్కడికి వెళ్ళేలోపే నేను చనిపోతానేమో అని అంటున్నాడు కానీ దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత అనేది లేదు అంతా కూడా ఆయనకి నచ్చిన విధానంలోనే లోతు జీవించడానికి ఇష్టపడ్డాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే దృక్పథం లోతులో ఎక్కడ కూడా మనం చూడలేమన్నమాట తర్వాత ఆదికాండము 26వ వచనంలో చూసినప్పుడు దేవుడు సెలవిస్తాడు కదా మీరు వెనక్కి తిరిగి చూడొద్దని చూసినప్పుడు ఆదికాండం 26 అధ్యాయంలో అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను ఆయనేమో దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు అయితే లోతు భార్య కూడా దేవుడు ఇంకో మాట సెలవిచ్చాడు మీరు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దని అయితే లోతు భార్య కూడా దేవుడి చెప్పినటువంటి మాటను దేవుడు చెప్పినటువంటి మాటను వినేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు చేయకపోవడం వల్ల తత్ఫలితంగా ఏ విధంగా ఉందంటే తన జీవితము ఉప్పు స్తంభంగా మారిపోయిందనమాట ఉప్పు స్తంభం అంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం తన జీవితం ద్వారా ఇతరులకు లేదు నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా ఎటువంటి నిశ్చలమైనటువంటి వ్యక్తిగా ఈ యొక్క లోతు భార్య కూడా మారిపోవడం జరిగింది అయితే ఉప్పు అంటే అనేక మందికి రుచినిస్తుంది అనేక మందికి వాసనను ఇస్తుంది ఏ విధముగా అంటే ఏ కూరలో ఏ పదార్థంలోనైనా మనం ఎన్ని రకాల
ఒక పదార్థం మనం ఒక కూరను తయారు చేయాలనుకున్నప్పుడు ఎన్ని రకాల దానిలో వేసినా ఉప్పు వేయకపోతే దానికి మంచి వాసన రాదు మంచి రుచి రాదు దేవుడు మనల్ని ఏ విధంగా కోరుకుంటూ ఉన్నాడంటే ప్రయోజనకరమైన ఉప్పుగా సారవంతమైన ఉప్పుగా మన జీవితాలను కోరుకుంటూ ఉన్నాడు కానీ ఉప్పు స్తంభముగా ఉండేటువంటి నిచ్చలమైనటువంటి నిర్జీవమైనటువంటి రుచి లేనటువంటి ఉప్పుగా మనం ఉండాలని ఈ దేవాది దేవుడు మనల్ని పిలుచుకోలేదు మనల్ని కోరుకోలేదు మన జీవితాలను ఎందుకు కోరుకున్నాడు అంటే మనం అనేక మందికి సహాయం చేసేవారిగా ఉప్పు అనేక మందికి సహాయం చేస్తుంది ఏ విధంగా అంటే ఉప్పు ఉంటేనే ఏ ఇల్లైనా కూడా ప్రతి గృహానికి ఏ ఇంటికైనా సరే ఉప్పు అనేది చాలా అవసరం చాలా సహాయం చేస్తుందన్నమాట ఏ పదార్థం తయారు చేయాలన్నా ఉప్పు అవసరం ఎంతైనా ఉంది కొంచెమైనా ఒక చిట్టికడైనా ఖచ్చితంగా ఉప్పు అవసరం అనేది ఉంటుందన్నమాట ఆ విధంగా ఉప్పు ప్రతి కుటుంబానికి సహాయం చేస్తుంది అంతే కాదు ఉప్పు ఒక పదార్థంలో వేయడం వలన దానికి మంచి వాసన వస్తుంది మంచి రుచి ఏర్పడుతుందన్నమాట దేవుడు మన జీవితాలను కూడా అటువంటి రుచికరమైనటువంటి జీవితాలుగా అటువంటి ప్రయోజనకరమైనటువంటి జీవితాలుగా అనేక మందికి వాసనను వెదజల్లే జీవితాలుగా దేవుడు మనల్ని కోరుకున్నాడు కానీ ఈ లోతు భార్య విషయానికి వస్తే వెనుక తిరిగి చూడొద్దన్నాడు దేవుడు వెనుక తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయింది ఇవడ వల్ల ఎవరికి తన కుటుంబానికి గాని తన భర్తకు గాని తన బిడ్డలకు గాని లేకపోతే తన ఇరుగు పరివారానికి గాని ఎవరికి కూడా తన ఇవడ జీవితం వల్ల ఎవరికి ఉపయోగం అనేది లేదన్నమాట వెనక తిరిగి చూడొద్దని చెప్పినా కూడా వెనక తిరిగి చూచింది అక్కడ లోతు చూస్తే లోతు విషయానికి వస్తే లోతు కూడా దేవుడు చెప్తున్నాడు నువ్వు పర్వతానికి వెళ్ళు ఇక్కడ నశించిపోకుండా అని చెప్పినప్పుడు లోతు దేవుడి మాటని పెడచెవిని పెట్టి దగ్గరలో ఉంది కదా అని సోయరుకి వెళ్ళాడు ఇక్కడ లోతు భార్య కూడా వెనక తిరిగి చూడొద్దని చెప్పినా వెనక తిరిగి చూచింది ఉప్పు స్తంభం అయింది వీరిరువురి జీవితాలను ఈ దంపతులు ఇరువురి జీవితాలను మనం పరిశీలించినప్పుడు ఒకరంటే ఒకరు కూడా కాదు ఇద్దరు కూడా ఒకరు దేవుడి మాటను వినకపోయినా ఇంకొకరైనా వారిని సరిచేసి దేవుడి మాట వినేటట్లుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీరిద్దరూ కూడా దేవుడి మాట వినలేదు దేవుడి మాటను పెడచెవిని పట్టారు తద్వారా ఈ యొక్క కుటుంబీకుల ఈ యొక్క కుటుంబం వల్ల ఏర్పడింది ఏంటయ్యా అంటే ప్రయోజనం కాదు ఒక శపితమైనటువంటి రెండు జనాంగాలకు వీరు కారకులయ్యారు ఎందుకంటే వారి కుమార్తెలు కూడా లోతుతో పాపం చేసి అమోరీలు మోయాబీలు అనేటువంటి రెండు శపితమైనటువంటి తెగలకు తెగలు రావడానికి వీరు మార్గదర్శకాలు అయ్యారు కానీ వీరి యొక్క జీవితాలకు ఎటువంటి వీరి జీవితాల వల్ల ఎవరికి ప్రయోజనం లేదు అదే మనం కనుక ఒకవేళ నోవాహుని అతని కుటుంబాన్ని కనుక పరిశీలిస్తే నోవాహు దేవుడికి ఒక ఆజ్ఞ ఇచ్చారు ఏ విధంగా అంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బహు దుర్మార్గులై జీవిస్తూ ఉన్నారు కాబట్టి నేను జలప్రళయం రప్పించబోతూ ఉన్నాను నీవు నీ కుటుంబము సంరక్షించబడలాగున ఒక ఓడను సిద్ధం చేసుకో రక్షణ ఓడను నీవు నీ కుటుంబము దాంట్లోనికి ప్రవేశించినప్పుడు నేను మీ కుటుంబాన్ని సంరక్షిస్తాను ఎందుకంటే నీవు మాత్రమే నాకు ఈ యొక్క తరములన్నింటిలో నీతిమంతుడిగా కనబడ్డావు అని చెప్పినప్పుడు లోతు చక్కగా దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయత చూపాడు అంత మాత్రమే కాదు మాటకి విధేయత చూపి వాడను సిద్ధం చేశాడు వాడను సిద్ధం చేయడమే కాదు వాడను సిద్ధపరిచిన తర్వాత తన భార్య తన కుమారులు కోడళ్ళని అందరినీ కూడా ఆ యొక్క నశించిపోయే ప్రజల మధ్యలో నశించిపోకుండా ఆ యొక్క రక్షణ వాడలోనికి ఎంతో చక్కగా నడిపించుకోగలిగాడు అనమాట నడిపించుకోగలిగాడు అంత మాత్రమే కాదు వారు మరలా యొక్క జలప్రలయం అంతే ముగిసిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు కుటుంబము ద్వారా ఈ యొక్క తరాలన్నీ కూడా మరలా మళ్ళీ ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా ఆ యొక్క నోవాహు కుటుంబము ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా నోవాహు కుటుంబాన్ని అక్కడ మనం చూస్తే ఇక్కడ లోతును లోతు కుటుంబాన్ని చూస్తే తన అల్లుళ్ళు రక్షించబడలేకపోయారు అంత మాత్రమే కాదు తర్వాత తన కుటుంబం ఏ విధముగానూ ఎవరికీ ప్రయోజనం లేనటువంటి వ్యక్తులుగా లోతు అతని కుటుంబం మారారు అంటే దేవుని మాటకి విధేయత
చూపలేదు. లోతు కానీ లోతు భార్య కూడా ఇద్దరు విధేయత చూపలేదు. అంత మాత్రమే కాదు, ఎక్కడ కూడా దేవుడు వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చూపించవలసిన వారై ఉండగా వారు ఎక్కడ కూడా దేవుడి మాటను వినడానికి ఏ మాత్రము కూడా ఇష్టపడలేదన్నమాట. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటున్నారు కదా, లోకా సువార్త 17:32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనడి అని అంత్యకాల సంగతులను తన శిష్యులకు వివరిస్తా. ఎవరైనా సరే మనం మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించాము, ప్రారంభించినటువంటి మనము మన విశ్వాస ప్రయాణంలో మనం గనుక వెనుక అంజె వేస్తే గనుక లోతు భార్యలాగా ఉప్పు స్తంభంలాగా మిగిలిపోతాము. అంత మాత్రమే కాదు, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటే మన జీవితాల వల్ల, నోహు జీవితం వల్ల అనేక మందికి ఏ విధంగా ప్రయోజనం ఏర్పడిందో మన జీవితాల వల్ల కూడా అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి లోతు అతని కుటుంబము ఏమాత్రము కూడా ఆశీర్వాదదాయకంగా లేరన్నమాట. ఎవరికి కూడా దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి నోవాహు అతని కుటుంబం అనేక మందికి ఆశీర్వాదదాయకమైన కుటుంబంగా ఉంది. మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మనం ప్రారంభించినటువంటి విశ్వాస ప్రయాణాన్ని అంతము వరకు నమ్మకంగా ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు, అంతము వరకు నమ్మకంగా దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను కూడా అనేక మందికి ఆశీర్వాదదాయకమైన జీవితాలుగా చేస్తాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు, మీలో ఎవరైనా కూడా మీరు ప్రారంభించినటువంటి విశ్వాస ప్రయాణంలో వెనుకంజ వేసేటువంటి స్థితి కానీ, దేవుని చిత్తాన్ని పెడచెవిని పెట్టే స్థితి కానీ మీలో ఎవరిలో అయినా ఉంటే ఒకవేళ ఒక్కసారి పరీక్షించుకోండి. పరీక్షించుకుని దేవుని సన్నిధిలో మీరు ప్రాధేయపడినప్పుడు, దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు, మిమ్మల్ని మీరు సరిచేసుకుని ఒకవేళ వెనుతిరిగి చూచేటువంటి ప్రయత్నం కానీ చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నాన్ని విన్నవించుకుని ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో అది కష్టమైనా నష్టమైనా అది అవమానకరంగా ఉన్నా మీ యొక్క విశ్వాస ప్రయాణము ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఆ యొక్క విశ్వాస ప్రయాణాన్ని అంతం వరకు నమ్మకంగా కొనసాగిస్తే, నాకు కష్టం ఏర్పడింది, నాకు నష్టం ఏర్పడింది కాబట్టి వెనుతిరిగి వెళ్ళిపోదాము అని కనుక, లేకపోతే మీరు విడిచిపెట్టినటువంటి లోకాసుల వైపు కానీ లోక తలంపుల వైపు కానీ మీరు వెనుతిరిగి చూచినట్లయితే, లోతు భార్యలాగా లోతు భార్య కదలలేని ఉప్పు స్తంభంగా ఉంది కానీ మనమైతే కదిలే ఉప్పు స్తంభాలుగా ఉంటాము. మన జీవితాల వల్ల ఎవరికి ప్రయోజనం అనేది ఉండదన్నమాట. మనం అనేక మందికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని, అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండాలని ఈ యొక్క దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని ఈ యొక్క దేవాది దేవుడు మనల్ని, నశించిపోయే ప్రజల మధ్యలో నశించిపోకుండా ఈ యొక్క తన యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో నిలిపాడు. కాబట్టి దేవుని యొక్క కృపను, కనికరాన్ని, ఆయన మన పట్ల చేసినటువంటి త్యాగాన్ని, యాగాన్ని మనం నిత్యము తలపోసుకుంటూ నిత్యము ఆయన సన్నిధిలో కృతజ్ఞతా భావం కలిగి జీవిస్తూ ఉండేవారిగా ఉండాలని ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. మహోన్నతుడ మహాగణుడని ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నిబిడల్లో ఎవరైనా ఒకవేళ వారి యొక్క విశ్వాస ప్రయాణంలో వెనుతిరిగి చూచేటువంటి స్థితి ఉంటే, వారిని సరిచేసి మరలా నీ సన్నిధిలో ప్రభువ నాయన అయ్యా నాయన వారి యొక్క పరుగును ప్రభువ తుదముట్టించు వరకు నీలో నమ్మకంగా ఉండేవారిగా సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభువ, నీ చిత్తాన్ని ఎల్లప్పుడూ జరిగిస్తూ తండ్రి నాయన వారి జీవితాల్లో ప్రభు అని యొక్క కృపను పొందుకుంటూ ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి పాత్రలుగా ఉండడానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని మనవులన్నీ ఏ పరిశుద్ధమైన ఘనమైన నామలు అడిగివేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనం. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు, ఊహించని సి